సో ప్రొఫెసర్ కాసిం గారు ఈ మధ్య కొంచెం గట్టిగా మాట్లాడతలేరని చాలామంది అంటున్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? ప్రొఫెసర్ కాసిం గొంతు ఎప్పుడైనా ప్రజల పక్షం. ఈ ప్రజల పక్షం ఉన్నటువంటి నేను 25 సంవత్సరాలుగా ప్రజల పక్షము నిలబడి గట్టిగా మాట్లాడుతూ కేసులు అనుభవించి ఇది మూడోసారి, మొన్న జైలుకి పోవడం అనేది మూడోసారి జైలుకి పోయి వచ్చాను. జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత తగ్గిందన్నది అంటూ చాలా మంది. జైలు నుంచి వచ్చాను బయటికి, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను కండిషన్ బెయిల్ మీద ఉన్నాను. ఇప్పుడు ఒక సంవత్సర కాలం అయింది, నా బెయిల్ ఇంకా కండిషన్ బెయిల్ మీద కొనసాగుతూ ఉన్నాను. నాకు తెలిసిన చట్ట పరిధిలో కండిషన్ బెయిల్ అంటే 90 రోజులు ఉంటుంది. 90 రోజులు అంటే ఛార్జ్షీట్ వేస్తే కండిషన్ పోతుంది, ట్రయల్ స్టార్ట్ అవుతుంది అర్థం. కానీ సంవత్సరం దాటింది, ఇప్పటికి కూడా కండిషన్స్ పోలే. నాకు ఇచ్చిన బెయిల్ కండిషన్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, రాజకీయ విధానాల మీద మాట్లాడొద్దు, ప్రభుత్వం నిషేధించబడినటువంటి సంస్థలకు సంబంధించిన సమావేశాల్లో పాల్గొనొద్దు, ప్రభుత్వ విధానాల మీద మీడియాలో మాట్లాడొద్దు. ఈ మూడు అంశాలు నా కండిషన్లో పెట్టారు. వారం వారం వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలి. ఇది నాలుగో కండిషన్. ఈ నాలుగు కండిషన్స్ ఉన్నాయి. అందుకే ఈ నాలుగు కండిషన్లో ఈ పరిధిలో ఉంటూ ఒక సామాజిక బాధ్యత కలిగిన పౌరుడిగా, ఒక ప్రొఫెసర్గా నా పద్ధతిలో నేను ఖచ్చితంగా మొదటి ఇంటర్వ్యూ మీతోనే చేశాను. అవును, నాతోనే చేశారు. మొదటి ఇంటర్వ్యూ ఎన్ని లక్షల మంది ప్రజల్లోకి వెళ్ళిందో మీకు తెలుసు. ఆ తర్వాత చాలా మీడియాలలో మాట్లాడాను, ఆ తర్వాత కూడా చాలా వేదికల్లో మాట్లాడాను. మొన్న ఏప్రిల్ వరకు కనీసం ఒక 70 అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో ఏప్రిల్ 22 వరకు పాల్గొన్నాను. తర్వాత లాక్డౌన్ వచ్చింది. కనుక నా చట్ట పరిధిలో ఆనాడైనా ఈనాడైనా చట్ట పరిధిలో, నా ఉద్యోగ పరిధిలో నేను ప్రజల వైపు నిలబడి మాట్లాడటమే నా జీవితానికి సార్థకత. నేను పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఏదైతే నేర్చుకున్నానో దానితోనే చిట్ట చివరి వరకు ఉంటానని మీ మీడియా ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాను.